రాష్ట్రం ఈ దేశం నాశనం అవబోతుంది అని నేను 100 సార్లు చెప్పాను మీడియా మిత్రులు ప్రతి టైం కవర్ చేశారు మీ మీడియా లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇప్పుడు నన్ను లోపటికి అలౌ చేయకపోదు ఎం వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ ఎడిషనల్ డిజిపి ఆయనకి పర్సనల్ గా మా ఫోన్ లో కాల్ చేసి సార్ను లోపటికి పంపించని 2 టైమ్స్ చెప్తే ఎడిషనల్ డిజిపి వాళ్ళు ఆఫ్ ఉంటారు కదా దాని పేరేంటి ఇక్కడ రోజు ఉంటారు రవి గారా రవి గారు ఒక ఆయన ఉంటారు తమిళైన ఫోన్ చేసి పంపమంటే ఈ సబ్ ఇన్స్పెక్టర్ కి ఎవడు ఇచ్చాడు అధికారం ఎడిషనల్ డిజిపి చెప్తే ఆయన పంపలేదు అంటే 8 నిమిషాలు క్వైట్ గా నిలబడ్డా మేము ఇల్లీగల్ గా వచ్చామా లీగల్ గా వచ్చాం ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చామా ఇన్ఫార్మ్ చేసి వచ్చాం ద్వివేది గారికి నేను టెక్స్ట్ పెట్టాను ఆయన టెక్స్ట్ చదివారు నేను 6 పిఎం అరౌండ్ టైం కు వస్తున్నాను ఎందుకు నిన్న జరిగిన అవినీతికి ఇంకా ఆయన ముఖం చూపించుకోలేరు ఆయన కూడా ఒప్పేసుకున్నారు కదా అవినీతి జరుగుతుందని ద్వివేది గారు ఒప్పుకున్నారు ఆయనకి ఊహకు అతీతం ఏం జరిగింది నిన్న నేను పర్సనల్ గా నర్సాపురం ఎంపీ కాన్స్టిట్యూన్సీకి 50 పోలింగ్ బూత్లకు వెళ్ళా అందులో 45 పోలింగ్ ఈవీఎం మెషిన్ పంచేలా 45 1 బై 1 కౌంట్ చేసి ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు వాళ్ళు ప్రిపేర్ చేయాలి చేశారా లేదు సరికదా 7 నుండి 9:45 వరకు లూథరన్ గ్రౌండ్స్ కి వెళ్ళాం చూసారు మీరు అక్కడ లూథరన్ అక్కడ కూడా పంచేలా స్కూల్ గ్రౌండ్స్ కి వెళ్ళాం అక్కడ పంచేలా పబ్లిక్ ప్లేస్ ఏరియా లో పోలింగ్ బూత్ కి అక్కడ ఒకే ఒక దగ్గర ఒక 60 70 మంది పోల్ చేస్తున్నారు 100 మంది అక్కడ పంచేసింది ఇదేంటిది తత్మాయన్ని పంచేపోడం అంటే 50 లో 45 అంటే 100కి 90% 10 గంటల వరకు పోలింగ్ పంచేలా ఈలేమో ఏమంటారు 10% పోలైందని ఎంటి డ్రామా అందుకే ద్వివేది గారికి మకుం చూపించుకోవడానికి సిగ్గేసి అల అసిస్టెంట్ ని కలమంటారు అక్కడ ఆపడాన ట్రై చేశారు నేను బయట ఎంచడానికి రెడీ అయ్యా తిట్టా తిడితే లోపలికి ఎంట్రన్స్ ఇచ్చారు ఇదేంటిది జగన్ ముఖ్యమంత్రి కాకముందే ఇంత అవినీతి అయితే ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకెంత అవినీతి ఉంటది మోదీ చెప్పినట్టు చేయాల జగన్ బుర్రబెట్టుకో నువ్వు 1000 రెట్లు చిన్నాడు జయలలిత కంటే జయలలిత లోపలికి వెళ్ళింది హాస్పిటల్ కి తిరిగి రాలా 75 రోజులు కుక్ చేశారు లోపల అర్థమైందా నువ్వేదో అనుకుంటున్నా నీకు పవర్ ఉందని వాళ్ళు చెప్పినట్టు బానిసల్లా చేసే కంటే అడుక్కు తెండం బెటర్ కేఏ పాలన చూసి నేర్చుకో ప్రపంచంలో ఎప్పుడు అడుక్కోలా అందరికి డిమాండ్ చేసా కమాండ్ చేసా రూల్ చేసా లీడ్ చేసా ఇదేం బ్రతుకు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు బ్రతుకు మనోనేత్రాలు తెరవబడ్డాయి ఇంతవరకు లేదు రోజు చెప్తున్నాను ఎందుకు వచ్చాను ఇక్కడికి మార్చి ఫిబ్రవరి 20 ఫిబ్రవరిలో ఎందుకు వచ్చాను మార్చిలో ఎందుకు వచ్చాను ఎలక్షన్ కమిషన్కి ఎందుకు వెళ్ళాను జనవరి నుంచి కంటిన్యూగా ఎందుకు చెప్తున్నాను మోదీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్స్ ని 2 ఇయర్స్ బ్యాక్ మార్చేశారో మొత్తం అందర్నీ చీఫ్ జస్టిస్ ని తీసి కొత్త జస్టిస్ ని వేశారో సుప్రీం కోర్ట్ జడ్జెస్ సిట్టింగ్ జడ్జెస్ నలుగురు జనవరి 18 ని ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడే అంతకు ముందు 2 ఇయర్స్ నుంచి కపిల్ సిబల్ గారు నన్ను కాల్ చేసిన దగ్గర నుండి కాంగ్రెస్ లీడర్స్ నన్ను కాల్ చేసిన దగ్గర నుండి మాయావతి మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ వీళ్ళందర్నీ 2 ఇయర్స్ ఎందుకు కలిపా ఒక్క చంద్రబాబు నాయుడు గారే లేట్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు మాయావతి ముందు అర్థం చేసుకుంది మోదీ వస్తే డేంజరస్ అందుకనే అఖిలేష్ మాయ కలవడం జరిగింది ఈ రోజేమో థర్డ్ ఫ్రంట్ అంటాడు ఇంకా సేవ్ ఇండియా ఏదో సేవ్ డెమోక్రసీ అని తిరుగుతారు చంద్రబాబు నాయుడు గారు మనోనేత్రాలు ముందే తెరుచుంటే ఈ ప్రాబ్లం రాకపోను ఆయన ఫూలిష్నెస్సే ఇప్పుడు కొంప ముంచుకొచ్చింది ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆయన డేంజర్లో ఉన్నాడు ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడు అని